కరివేపాకు చికెన్ రైస్. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఓకే, సో కరివేపాకు చికెన్ రైస్ కి కావాల్సిన పదార్థాలు అన్ని ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ ఒక పొడి రెడీ చేసుకుందాం మనం. ఓకే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్, ఓకే సో కొంచెం సరిపోతుంది. దీంట్లో ముందుగా ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా దాల్చిన చెక్క, అలాగే లవంగం, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అంటే మనం చేసుకునే క్వాంటిటీని బట్టి. ధనియాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం దోరగా వేస్తే బాగుంటుంది మనకు. ఇవి వేగుతున్నప్పుడే వీటితో పాటుగా కరివేపాకు అనుకున్నాం కదా, కొంచెం క్వాంటిటీ అనేది మనకు ఎక్కువగా వస్తుంది అన్నమాట. ఇది కూడా కొంచెం మనకు డ్రై అయితే, అంటే మనం పొడి రూపంలో కొట్టుకుంటున్నాం. అది కరివేపాకును వేయించుకునేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే చాలా బాగుంటుంది. సో ఎప్పుడు మనం ఏంటంటే కొంచెం మసాలా పరంగా కానీ లేకపోతే చైనీస్ ఐటమ్స్లా కాకుండా అప్పుడప్పుడు ఇలా మన ఫ్లేవర్స్ని కూడా యూజ్ చేసి చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకే, కొంచెం వేగాలి అంటే మనకు ఆ కరివేపాకు పొడి కావాలి కాబట్టి. చివరిలో వేసుకుంటే మనకు కొంచెం బాగుంటుంది, అంటే లేకపోతే మనకు ముందుగానే వేసేస్తే ఆ దినుసులకు అడ్డుపడి కరివేపాకు అవి వేగకుండా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి. చిన్నమంట మీద ఇలా కంటిన్యూ కదుపు చేసుకుంటే మనకు అన్నీ కూడా ప్రాపర్గా వేగిపోతాయి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే నేను ఉడికించిన రైస్తో చేస్తున్నాను. సో బాస్మతి రైస్, ఏదైనా రైస్ మనం ఇలాంటి ఐటమ్ చేసుకుంటాం, బాస్మతి రైస్ ఆ ఫ్లేవర్డ్ రైస్ ఉంటుంది కదా సూపర్గా ఉంటుంది. మనకు బాస్మతి లేకపోతే నార్మల్ రైస్ మనం ఇంట్లో వాడుకునే ఆ రైస్తో అయినా కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ బాగా వస్తుంది అంతే. ఓకే, సో ఇది మనకు రెడీ అయిపోయింది. దీన్ని మనం జార్లోకి తీసేసుకుందాం. కాస్త చల్లారిన తర్వాత అప్పుడు మనం మిక్సీ పట్టేసి పొడి కొట్టేసుకోవచ్చు. సో దీన్ని కాసేపు మనం పక్కన పెట్టేస్తే చల్లారుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్, ఇప్పుడు రైస్ మనం పోపు పెట్టేసుకుంటున్నాం. నూనె కొంచెం వేడైన తర్వాత కరివేపాకు, ఓకే సో అలాగే పచ్చిమిరపకాయలు. సో కొంచెం స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అక్కడ మనం ఎండుమిర్చి వేసాం కదా ఆ పొడిలో సరిపోతుంది. అది కొంచెం వేగుతున్నప్పుడే
ఉల్లిపాయ ముక్కలు, ఓకే. సో ఇక్కడ మనం కొత్తిమీర పుదీనా ఇలాంటివి ఏమి వాడట్లేదు, ఎందుకంటే కరివేపాకు అనుకున్నాం కాబట్టి. సో ఆ రెండులో మనం ఏది వాడినా కరివేపాకును కొంచెం డామినేట్ చేస్తాయి కాబట్టి, ఇలాంటి ఐటమ్ చేసుకునేటప్పుడు ఏదైతే మనం ఒక మెయిన్ ఆకుకూర అనుకున్నామో ఆ ఫ్లేవర్ ఉంటేనే మనకు చాలా బాగుంటుంది, అంటే తినేటప్పుడు కూడా. ఇవి కొంచెం వేగుతున్నప్పుడే దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఇలా నాన్ వెజ్తో కలిపేసి మనం చేసుకునే ఏదైనా డిష్ ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది, అంటే ఆ ఫ్లేవర్ చాలా బాగా తెలుసు. దీంట్లోనే కొద్దిగా పసుపు, అలాగే కొంచెం ఉప్పు ఎక్కువ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు, చిన్న చిన్న క్యూబ్స్ రైస్ కాబట్టి. ఓకే, సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనకు ఫాస్ట్గా వేగుతుంది, అలాగే రైస్తో మనం తినేటప్పుడు ఏంటంటే ఒక్కొక్క ముద్దకు ఒక్కొక్క ముక్క మనం హ్యాపీగా తీసేసుకోవచ్చండి. సో కర్రీ కంటే కొంచెం సైజ్ అనేది కొంచెం పెద్దగా తీసుకుంటాం కదా, ఇక్కడ నేను రైస్ ఐటమ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం చిన్న చిన్న క్యూబ్స్లో కట్ చేసుకున్నాను. సో ఇక్కడివి మగ్గుతూ ఉంటాయి, మూత పెట్టేస్తాం. సో ఈలోగా మనం ముందుగా వేయించి పెట్టేసుకున్నాం కదా మసాలా దినుసులు, అవన్నీ కూడా మనం పొడి కొట్టేసుకున్నాం. ఓకే, సో ఇలా మనం పొడి రెడీ చేసుకోవాలి. సో దీన్ని మనం ఎండింగ్లో ఏంటంటే ఆ చికెన్ దాంతో పాటు కలిపేసుకుంటాం, పక్కన పెట్టేసుకుని ఒకసారి మళ్ళీ చికెన్ కలిపేద్దాం. ఇంకొంచెం మనకు ముక్క ఉడకాలి, ఇంకా 2 నిమిషాలు మనం మూత పెట్టేసి మగ్గించేద్దాం. ఓకే, మనకు ముక్కలు కూడా ఉడిపోయాయండి. సో చికెన్ ముక్కలు బాగా ఉడిపోయాయి, ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. అలాగే ఇందాక మనం రెడీ చేసి పెట్టేసుకున్న పౌడర్, ఓకే. నెక్స్ట్ స్టార్టింగ్లో కొంచెం వేసాను కదా ఉప్పు, ఇప్పుడు మిగతాది కూడా సరిపడా చూసుకొని మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మనం బాగా కలిపేసుకుంటే సూపర్గా ఉంటుంది.
ఒకవేళ ఈ మనం తయారు చేసుకున్న కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి బాగా పట్టాలి అనుకుంటే అమ్మకు కూడా రైస్ కంటే ముందుగా మనం ఈ పొడి వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఆ చికెన్తో పాటు మగ్గిచేసి ఆ తర్వాత రైస్ యాడ్ చేసేసుకోండి. లైట్గా మగ్గాలి మనకు. ఇది బాగా కలిపేసిన తర్వాత రైస్కు అలాగే ఆ చికెన్ ముక్కలకు కూడా కొంచెం మనకు ఆ కరివేపాకు దాంతో పాటు వేసిన కొంచెం ఆ మసాలా దినుసులు ఆ ఫ్లేవర్స్ పట్టేస్తే సూపర్గా ఉంటుంది. అసలు వేడివేడిగా తింటే ఇంకేం అక్కర్లేదు, ఎందుకంటే గ్రేవీ కానీ లేదా పెరుగు పెరుగు చట్నీ ఏం అక్కర్లేదు, సూపర్గా వచ్చేస్తుంది. అంటే అన్ని ఫ్లేవర్స్ దీంట్లో మనం యాడ్ చేసేస్తాం అన్నమాట. ఓకే, కొంచెం మగ్గాలి, కంటిన్యూ అలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే కరివేపాకు మనం పొడిలా చేసి వేసాం కదా, ఫ్లేమ్ అనేది మనం ఎక్కువగా పెట్టేసుకుంటే ఆ పొడి కొంచెం మాడే ఛాన్స్ ఉంది, అప్పుడు ఫ్లేవర్ అంతా కూడా మనకు మారిపోతుంది ఆ టేస్ట్ అంతా కూడా. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కంటిన్యూ కలుపుతూ 2 నిమిషాలు అలా మనం మగ్గిచ్చేసుకుంటే సూపర్గా ఉండి మనకు కరివేపాకు చికెన్ రైస్ రెడీ అయిపోతుంది. ఇందాక చెప్పాను కదండి కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే మిరియాలు కూడా మనం మసాలా దినుసులు వేయించుకున్నాం కదా, దాంతోపాటు మిరియాలు కూడా వేసేసి వేయించేసేసుకుంటే ఆ మిరియం ఘాటు బాగుంటుంది. ఇలా అంటే మనకు వాతావరణం చల్లగా ఉన్న టైంలో మిరియాలు సాధ్యమైనంత ఎక్కువగా వాడితే బాగుంటుంది, మనకు టేస్ట్ బాగుంటుంది. అలాగే ఆ సీజనల్గా వచ్చే కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అది మంచిగా మనకు మెడిసినల్గా పనిచేస్తుంది అన్నమాట. రెడీ అయిపోయింది, డిష్ అవుట్ చేసేసుకున్నాం. కరివేపాకు చాలా బాగా తెలుస్తుంది, ఎక్కువ క్వాంటిటీలో వాడుకున్నాం కదా బాగుంటుంది. వేడివేడిగా కరివేపాకు చికెన్ రైస్ రెడీ. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మీకోసం మరోసారి. కరివేపాకు చికెన్ రైస్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కరివేపాకు 1 కప్పు, బోన్లెస్ చికెన్ 1 కప్పు, బాస్మతి రైస్ 1 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 6, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, లవంగాలు 4, దాల్చిన చెక్క కొద్దిగా, అనాస పువ్వు కొద్దిగా, మరాఠీ మొగ్గ 1, తరిగిన ఉల్లిపాయలు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. కరివేపాకు చికెన్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఎండుమిర్చి, దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేపుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో నూనె పోసి కాగాక కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొద్దిగా ఉప్పు, చికెన్ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన బాస్మతి రైస్, మిక్సీ పట్టుకున్న కరివేపాకు పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సరిం బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కరివేపాకు చికెన్ రైస్ రెడీ.